గుడివాడ క్యాసినో వ్యవహారం మళ్లీ తెర మీదకు వచ్చింది. కొడాలి నాని మంత్రిగా ఉన్నప్పుడు క్యాసినో నిర్వహించారంటూ అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఇప్పుడు గుడివాడ క్యాసినో ఎపిసోడ్ పై ఐటీ ఫోకస్ పెట్టింది. దీంతో కొడాలి నానికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించబోతోంది. గతేడాది సంక్రాంతికి కొడాలి నాని ఇలాకా గుడివాడలో గోవా రేంజ్ లో క్యాసినో జరిగిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. అప్పట్లో నిజ నిర్ధారణ కమిటీ అంటూ ప్రతిపక్ష టీడీపీ గుడివాడలో క్యాసినో జరిగిందని తేల్చి చెప్పింది. దీనిపై సిబిడిటి, ఈడీ, బీఆర్ఐ, కేంద్ర ఆర్థిక హోంమంత్రిత్వ శాఖలకు టీడీపీ ఫిర్యాదు కూడా చేసింది. సుమారు 250 నుంచి 300 కోట్ల రూపాయల మేర క్యాసినోలో చేతులు మారాయనే వార్త అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది కూడా. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అంటూ అప్పట్లో కొడాలి నాని వల్లభనేని వంశీ కొట్టిపారేశారు. తాజాగా ఐటీ శాఖ కొడాలి గుట్టురట్టు చేసేందుకు రంగంలోకి దిగింది. క్యాసినో జరిగినట్లున్నా చూపించే ఆధారాలతో 19వ తేదీన తమ ఆఫీస్కు రావాలంటూ టీడీపీ నేత వర్లరామయ్యకు ఐటీ నోటీసులు ఇచ్చింది. సమాచార సేకరణలో భాగంగా వర్లకు ఐటీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో కొడాలి వంశీలు కుడితిలో పడ్డ ఎలుకల్లా గిలగిలా కొట్టుకుంటున్నారని వినికిడి. నిజం నివురుగప్పిన నిప్పులాంటిది, ఎప్పటికైనా బయటకు రాకపోదు. బెంగళూరులో 5-స్టార్ హోటల్ కట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్న కొడాలి వంశీల మిత్రద్వయానికి ఐటీ షాక్తో నేల కింద భూమి కంపించినట్లయింది. ఫ్రెండ్ కోసం ఎరక్కబోయి ఇరుక్కున్నానురా దేవుడా అని వల్లభనేని వంశీ సన్నిహితుల దగ్గర అప్పుడే బాధపడుతున్నాడట. అలా అంటే ఎలా వంశీ, భలేవాడివే, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని ఇద్దరు జైల్లో కూర్చుని ఎంచక్క పాడుకోవచ్చు కదా. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ కొటేషన్ మర్చిపోతే ఎలా? డోంట్ వర్రీ, ఎంజాయ్.